మెగాస్టార్ చిరంజీవి గరికపాటి వివాదం ఒక కులికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇరు వర్గాలు మాట్లాడుకున్నాయి. గరికపాటి నరసింహారావుతో రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు భవానీ కుమార్ మాట్లాడారు. మెగా ఫ్యాన్స్ ఏమైనా ఇబ్బంది పెట్టారా అని అడిగి తెలుసుకున్నారు. అలాంటిదేమీ లేదని గరికపాటి చెప్పారని సమాచారం. ఆయన మాట్లాడుతూ చిరంజీవి గారు చాలా సౌమ్యులు, ఆయనతో నేను మాట్లాడతాను అన్నారట. ఇక ఈ విషయంపై నాగబాబు గారు సైతం స్పందించారు. తన లేటెస్ట్ కమెంట్స్ లో ఆయన మెగా ఫ్యాన్స్ ని అభ్యర్థించారు. అభిమానులు ఎవరూ గరికపాటిని దూషించవద్దు, సోషల్ మీడియా ట్రోల్స్ కి పాల్పడవద్దని అన్నారు. అలాగే గరికపాటి చేత క్షమాపణ చెప్పించుకోవాలనుకోవడం లేదన్నారు. ఆయన పండితులు 10 మందిలో చిరంజీవిని ఉద్దేశించి అలా మాట్లాడడంతో కామెంట్ చేయాల్సి వచ్చిందన్నారు. ఇదిలా ఉంటే ఈ సంఘటన జరిగిన వెంటనే నాగబాబు సోషల్ మీడియాలో గరికపాటిపై సెటర్ వేశారు. ఏ పార్టీ వారికైనా చిరంజీవిని చూస్తే ఈశా పరిపాటి అంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి గురించి గరికపాటి అవమానకరంగా మాట్లాడినా చిరంజీవి హుందాగా స్పందించారు. గరికపాటి వారి ప్రవచనాలు నాకు చాలా స్ఫూర్తినిస్తాయి, ఆయన ఆలోచనలు నాకు చాలా దగ్గరగా ఉంటాయి. గరికపాటి గారికి పద్మశ్రీ వచ్చినప్పుడు నేను కూడా అభినందించాను, సమయం కుదిరినప్పుడు ఇంటికి పిలిచి సన్మానం చేస్తాను అన్నారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు పిలుపునిచ్చిన నేపథ్యంలో వివాదం సద్దుమణిగే సూచనలు ఉన్నాయి. మెగా ఫ్యాన్స్ మొత్తానికి శాంతించేలా ఉన్నారు. Jai Swaraj TV. 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 Please subscribe to Swaraj TV. Please sign in Ublet. Please sign up for Ublet. Ublet app sign in avandi. Rakta danam cheyandi.